సహకారంతో ఆర్టీవీ పూరి మ్యూజిక్స్ పేరుతో పాడ్కాస్ట్ ఆడియోల ద్వారా ప్రేక్షకులకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారు పూరి జగన్నాథ్. వీలు కుదిరినప్పుడల్లా ఓ ఆడియో రిలీజ్ చేస్తున్న ఆయన తాజాగా హాలీవుడ్ అనే టాపిక్ పై మాట్లాడారు. హాలీవుడ్ అంటే అందరికి సినిమానే గుర్తొస్తుంది, కానీ దాని వెనుక చాలా కథ ఉందని చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొన్ని సూచనలు ఇచ్చారు. హాలీవుడ్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. హాలీవుడ్ సినిమాల్లో పనిచేయాలన్నది అందరి కోరిక. అయితే అసలు హాలీవుడ్ అనే పేరు ఎలా వచ్చింది? డీటెయిల్స్ లోకి పోతే హార్వే హెడర్సన్ విలాక్స్ అనే ఒక వ్యక్తికి లాస్ ఏంజల్స్ దగ్గరలో ఒక పెద్ద రాంచ్ ఉండేది. వీట్లీ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి ఫ్లాట్స్ వేద్దామని ఆయన డిసైడ్ అయ్యాడు. ఆ ప్రాజెక్ట్ కు హార్వే వైఫ్ హాలీవుడ్ అని పేరు పెట్టింది, ది ల్యాండ్ ఆఫ్ హాలీ బుష్. ఎందుకంటే లాస్ ఏంజల్స్ అనేది ఎడారి ప్రాంతం, అలాంటి ఏరియాలో ఇల్లు కడుతున్నాం, సో ఇక్కడ మొక్కలు చెట్లు రాబోతున్నాయని దాని అర్థం. అదే ఆ రోజు సెల్లింగ్ పాయింట్ అయింది. 1987లో హాలీవుడ్ ని ప్రారంభించి అందరినీ ఆకర్షించడం కోసం అక్కడి కొండ మీద పెద్ద పెద్ద అక్షరాలతో హాలీవుడ్ అని రాశారు. వీట్లీ అనేవాడు ఆ ఏరియాను సుసంపన్న ఏరియా అని చెబుతూ మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసి 1910లో దాన్ని మున్సిపాలిటీ చేశారు. దాంతో అక్కడ ఎక్కువగా సినిమా వాళ్ళు స్థలాలు కొనుక్కున్నారు. ఆ తర్వాత సినిమాలు తీయాలంటే హాలీవుడ్ బెస్ట్ ప్లేస్ అని మొదలైంది. దానికి మరో కారణం కూడా ఉంది. థామస్ ఆల్వా ఎడిసన్ 21 ఏళ్లకే దాదాపు 1000 పేటెంట్ రైట్స్ రిజిస్టర్ చేసుకున్నాడు. టెలిగ్రామ్, టెలిఫోన్, మోషన్ పిక్చర్ ఇలా ఎన్నో పేటెంట్ రైట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. దీంతో ఎవరైనా మోషన్ పిక్చర్ తీయాలంటే అతన్ని సంప్రదించాల్సి వచ్చేది. ప్రతి సినిమాకు అతని పర్మిషన్ తీసుకోవాలంటే నిర్మాతలకు కోపం వచ్చేది. ఆ రోజుల్లో హాలీవుడ్ ఏరియాలో ఉన్న వారికి అవి వర్తించేవి కాదు. దీంతో ఇఫ్ యూ వాంట్ టు మేక్ మూవీ గో టు హాలీవుడ్, అదే బెస్ట్ ప్లేస్ అనే నినాదాలు మొదలయ్యాయి. ఇలా హాలీవుడ్ సినిమాలకు బెస్ట్ ప్లేస్ అయింది. ఆ తర్వాత మిస్టర్ ఖన్నా అనే వ్యక్తి హాలీవుడ్ ని స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్ అనే పేరు పెట్టాడు. అయితే బాలీవుడ్ అనే పేరు తనకు నచ్చలేదంటూ ఖన్నాకు ఫోన్ చేసి మరీ తిట్టాడు అమితాబ్ బచ్చన్. కానీ అప్పటికే అందరూ మీడియాలో రాసేయడం వల్ల అది ఫేమస్ అయిపోయింది. దాన్ని చూసి మనం టాలీవుడ్ అని, కాలీవుడ్ అని ఎవరికి వాళ్ళు తగిలించుకున్నాం. మనమే కాదు, కొరియన్ వాళ్ళు కూడా హోయూవుడ్ అని పేరు పెట్టుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళు లాలీవుడ్ అని పేరు పెట్టుకున్నారు. కానీ యూకే, కెనడాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ కిందకి రాదు. ఇవన్నీ పక్కన పెడితే హాలీవుడ్ అనేది ఓ రియల్ ఎస్టేట్ బోర్డు. అది అందరికీ కనిపించేలా పెద్ద పెద్ద అక్షరాలతో కొండపై రాయడం వల్ల పాపులర్ అయ్యి దాని జాతకం మారిపోయింది. అందుకే రియల్ ఎస్టేట్ పీపుల్ అంతా గుర్తు పెట్టుకోండి, మీరు ఏ వెంచర్ వేసినా మీ టైటిల్, మార్కెటింగ్ తో పాటు బోర్డు సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైటిల్ పెట్టినా పెద్దదిగా రాయండి అని తెలిపారు పూరి జగన్నాథ్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.